Wow! What? Where is MD? Inside. Okay, come on. ముద్దెట్టుకుంటే చాలు, నా జన్మ తరించినట్టే. ఒక్క కిసిచ్చిందంటే చాలు, కాళ్ళ దగ్గర పెట్టి చచ్చిపోను. ఏం కరెక్ట్గా చెప్పారా? నేను ఎవరి వరకు నన్ను ముద్దు పెట్టుకోవాలనుంది? అబ్బో, ఆల్మోస్ట్ అందరూ. నేను ఎవరైనా వచ్చి నన్ను ముద్దు పెట్టుకోవచ్చు. స్టాప్ స్టాప్, బట్ ఓన్లీ వన్ కండిషన్, నన్ను ముట్టుకోకుండా ముద్దు పెట్టుకోవాలి. వాట్? Yes, you should not touch while kissing me. Oh, shit. ఏంటలా బిక్కుమొహలేశారు? మీ వల్ల కదా, ఇట్స్ ఎ షేమ్. అవకాశం ఇచ్చినా యూజ్ చేసుకోలేకపోయారంటే ఈ హాల్లో సరైన మగాడు ఒక్కడు కూడా లేడన్నమాట. యూస్లెస్. పదండి. హలో నాంచారమ్మా. ఏనున్నానే? ఏ ఊరు ఫేస్ బాబు మంది, ముట్టుకోకుండా ముద్దు పెట్టుకోగలవా? యా. పెట్టుకోలేకపోతే? వెరీ సింపుల్, గురుడు ఆడిపోతే నువ్వు గురుడిని ముద్దు పెట్టుకో, నువ్వు ఆడిపోతే గురుడు నిన్ను ముద్దు పెట్టుకోడిపోతే నా కాళ్ళు పట్టుకోవాలి. పట్టుకోవడం కర్మ, నెత్తిని పెట్టుకుంటాను. మరి నువ్వు ఓడిపోతే? నేను ఓడిపోతేనా? నువ్వు పెట్టుకోపోయే ముద్దు కాక బోనస్ కు ఇంత స్ట్రాంగ్ కిస్ ఇస్తాను. థాంక్ యూ. డన్ డన్. వన్ మినిట్.
అసలు పిసలు బంగారం అదిరే అకాలం మచ్చు తీర్చను ముద్దుల తాంబూలం అందుకే అన్ని అజంత అడిగే ఇంకా కాగుంటా జిల్లలో జిల్లలో జిల్లేని అలా వెళ్ళి పోకు ఆపలో తినాకు సారీ నాకు ఇప్పుడు మూడు లేదు, తర్వాత పెట్టుకుంటాను. ఈ సంవత్సరం ఆదాయం 9 లక్షలు అంటే 9 లాక్స్. ఏ శివరావు, కొద్ది రోజుల్లో నువ్వు కోటీశ్వరుడు అయిపోవటం ఖాయం. వచ్చేస్తున్నాడు. వీరికి ఆనందం వచ్చిందంటే ఇరగ పొడుస్తాడు, విషాదం వచ్చిందంటే బండ బూతులు తెస్తాడు. బూతులు పెట్టాడు, విషాదం చేద్దాం. ఏమైంది అన్నారు? అది లా ఉన్నారు, ఏం జరిగింది? ఏముందిరా, ఇదంతా నా కర్మ. తల రాత తల రాత తల రాత ఈ సంవత్సరం 9 లక్షల ఆదాయం వచ్చిందా? ఆ డబ్బు తీసుకొచ్చి ఉంటా పెట్టుకుంటే దొంగల పడి సాగు కొట్టి లాకెళ్ళిపోతాయని భయంగా ఉందిరా. ఇంగ్లీష్ సినిమాలో హీరో లాగా నా కొడుకు ఫేస్ లో ఫీలింగ్స్ అర్థం చేసావు, ఇదో కర్మ. నీకు ఎయిడ్స్ వ్యాధి వచ్చి ఎండి నక్కలాగా ఎండిపోను, కలరా వచ్చి కాళ్ళు చేతులు చచ్చిపడిపోను. ఆ డబ్బులు బ్యాంకు లో వేసి కదండి, బ్యాంకు లో వేస్తే ఇన్కమ్ ట్యాక్స్ గొడవలు వస్తారా నాన్న? ఊరినా ఊర పండిన అన్నారు. మీది బుర్ర బూజు పట్టిన తుర్ర చేతుల కర్ర. ఆ డబ్బులు నగరు తెచ్చుకుంటే వడ్డీ వస్తుంది కదా? అడ్డుపడే వాళ్ళకి వడ్డీలు ఇస్తే పంగనామాలు పెడతారా నాన్న? మీకు గ్రీజు పోసి మేకులు తెక్కొట్ట, నడి రోడ్డు మీద మీ ముల్తాడు తెగ, మీ నాలుక మీద కాకి రెట్టయ్యా, మీ దేశ ముందు కుక్క లెగ్గత్త, తిన్నదంతా కక్కునే బదులు మరి నిజం చెప్పేస్తే నీకు అవస్థ చెప్పాడు కదా. ఏమిటో నా బిడ్డ పాండిత్యం అంతా ఇలా బూడిదలో పోసిన పన్నీరైపోతుంది. నాన్న, నువ్వు ఇంత కష్టపడి నీ విషాదాన్ని సంస్కృతంలో వ్యక్తం చేయకర్లేదు బాబు, మనకంతా మంచే జరిగింది. మంచి మాతాజీ, ఆదాయం పెరిగితే మనం ఇంకో 10 ఎకరాలు పొలం అనుకోవచ్చు కదా. అయిపోయా, ఇంకా నువ్వు కొత్త కొత్త డ్రెస్సులు కొనుక్కొని అన్ని రిలీజ్ సినిమాలు చూడొచ్చు. ఇంకా నీ పాత సైకిల్ బయటపడేసి కొత్త స్కూటర్ కొనుక్కోవచ్చు నాన్న. సారీ అన్నారు, నిజం తెలియక మిమ్మల్ని బండ బూతులు తిట్టాను. తెలిసిన తర్వాత మాత్రం ఏం చేసావు? గొడ్డు కొట్టాడు, కొట్టావు. చిచి, అది పడడం కదా అన్నారు, ఎంజాయ్ చేయటం. ఈ అమ్మగారు మాడ ప్రపంచంలో ఆనందాన్ని ఎంత గొప్పగా వ్యక్తం చేయగలిగిన ఏకైక వ్యక్తి నువ్వేరా, నా పట్టుకొచ్చారా? ఊరుకోండి, మనకేంటి ముత్యాలాంటి బిడ్డలు పుడితేను. ఇది ఒక టైప్. అమ్మా, ఇక్కడ అప్సెట్. నాలుగు నా అన్వేషణ పలించింది, నా నవల నాయకుడు కనిపించాడు. ఆనందం తట్టుకోలేకపోతున్నాను. వాసని ఆనందాన్ని ఆర్టీసీ బస్సులో కుక్కి గోదాట తొయ్య. మీరు డాన్సర్ భరించే దానికంటే ఏ కరెంటు ట్రాన్స్ఫార్మర్ ను కావలించుకుని చచ్చిపోవడం బెటర్. అమ్మా చూడమ్మా, నాన్న డాన్స్ చేయాలంటున్నాడు. ఇంకా నా వల్లగా తల్లి, దీంతో అడ్జస్ట్ అయిపో. ఇంతకి ఎవడే నవలా నాయకుడు నా ప్రాణానికి వచ్చి పడ్డాడు. ఆరడుగులు అందగాడు, ఊరతను మన తోటలో టెంట్ వేస్తున్నాడు. అలాగా మన తోటలోనా? ఈ మొక్కలు నరకటమేంటి, ఈ బొక్కలు పెట్టడమేంటి, అసలు ఎవరు నువ్వు, ఏం చేస్తున్నావా? అయి ప్రాబ్లం అంతే అంటే తప్ప కనపట్లా టెంట్ వేసుకుంటున్నావు. అమ్మా, మా స్థలంలో టెంట్ వేసుకోవడానికి పర్మిషన్ ఇచ్చారు నీకు? ఇప్ప తగిలిపోద్ది అటు. ఎవడ్రా వీడు? తిక్క తిక్కగా మాట్లాడుతున్నాడు, టీపీ ఫాదర్ అయి ఉంటాడు. అయి ఉంటామేంటి, సాక్షాత్తు దాని ఫాదర్నే. నా ఎవరాలు తర్వాత ఎంతకీ తమరెవరు? ఏ ఊరు? అసలు పేకలేరు. ఇప్పుడు చూడండి, నోరు దగ్గర పెట్టుకుంటాడు. ఏ ఊరు అంటే బూతులు మాట్లాడతాడు. అసలు మా ఊరు పేకలేరు. అతను పుదుమల్లమే.
ఎంతకీ మా ఊరెందుకు వచ్చేట్టు? అది నేను చెప్తా. ఈ ఊళ్ళో రాజేశ్వరి దేవుని జనం కడుపు కొట్టి బతుకుతున్న ఒక ఆవిడ ఉందట కదా, 3,000 ఎకరాలు ఉంచుకొని 30 ఎకరాలే లెక్క చూపిస్తుందట. దాన్ని ఎంక్వైరీ చేయడానికి వచ్చిన రెవెన్యూ ఆఫీసర్ అనుకో, నువ్వు అడిపించి చెప్తానా? 3 కోట్ల బ్లాక్ మనీ ఉంచుకొని 3 లక్షలకే అకౌంట్ చూపిస్తుందట. ఆ భాగవతం బయట పెట్టడానికి వచ్చిన ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ అనుకో, నువ్వు అడిగి చెప్తానా? కదా నీ బాడీలో నీకు బాగా నచ్చిన పాత్ర ఒకటి చెప్పు. అంటే తప్పదంటారా? తప్పదు. ఇప్పుడు ఆంధ్రాలో అందరూ నచ్చింది, ఆఖరికి మా ఆవిడ కూడా నచ్చింది. ఆ కుర్రాడికి ఫ్యూచర్ మీద ఎంత గొప్ప లుక్ ఉందండి. నా టాలెంట్ ని ఇట్టే కనిపెట్టేశాడు కదా. ఎంపీ అంటే మెంబర్ ఆఫ్ పార్లమెంట్. అదేను ఎందుకు అనుకోవాలి? ఎంపీ అంటే మండపేట స్వీట్ కావచ్చు, మధ్యప్రదేశ్ స్టేట్ కావచ్చు. నేను పైకి రావడం మీకు అస్సలు ఇష్టం లేదు. నిజం మమ్మీ. అయినా ఎంపీ కావడం మీకు లెక్క? యూఆర్ రైట్ మమ్మీ. ఎంపీ తిరిగేస్తే పిఎం అంటే ప్రైమ్ మినిస్టర్. అఫ్ కోర్స్ రాజకీయ కిటుకలకి రాజధాని అయిన ఈ రాజేశ్వరీదేవికి పిఎం కావడం కూడా పెద్ద కష్టమేం కాదు.